అనేది. వాట్ ఈస్ కాన్షియస్నెస్ అంటే, లిసన్ కేర్ఫుల్, వాట్ ఈస్ కాన్షియస్నెస్ అంటే, వెన్ యూఆర్ స్లీపింగ్ యూఆర్ నాట్ కాన్షియస్. మీరు నిద్రపోతున్నారు అనుకోండి, నిద్రపోయేవాడి దగ్గరికి వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే అడు ఏమంటాడు? విల్ యూ రెస్పాండ్? నో. సో కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే, కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే, ఇన్ కాన్షియస్ మీన్స్, కాన్షియస్నెస్ అంటే దానికి అర్థం ఏంటంటే, యూ రెస్పాండ్ లాజికలీ, సెన్సిబులీ అండ్ ఇంటెలిజెంట్. యూ రెస్పాండ్. సో ఇఫ్ ఎనీబడి ఆస్క్ సైరస్ వాట్ ఈస్ యువర్ నేమ్, సో సైరస్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే సైరస్ ఏమంటాడు? సైరస్ అంటాడు. వై? బికాస్ ఈస్ నాట్ స్లీపింగ్, ఈస్ కాన్షియస్. వెర్ డిడ్ యూ కీప్ యువర్ మొబైల్? యూ విల్ రెస్పాండ్. కాన్షియస్నెస్ అంటే ఇంకో ఇంకా 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 కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే, అంటిల్ యు రైజ్ బియాండ్, యు రైజ్ బియాండ్ యువర్ సబ్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, దాంట్లోంచి బయటకు వస్తే ఆ కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్లో నీకు, ఈ కాన్షియస్నెస్లో నీకు ఒక కన్విక్షన్ ఉంటూనే ఉంటుంది న్యాచురల్గా. కానీ కన్విక్షన్ న్యాచురల్గా ఎలాగా ఉంటుంది అంటే, ద థాట్స్ దట్ డామినేట్ యు. ఏదన్నా, ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐ, ఓకే ఓకే రైట్ రైట్, ద థాట్స్ దట్ డామ్, ఏ థాట్స్ అయితే డామినేటింగ్గా ఉంటాయో, ఆ డామినేటింగ్గా ఉన్న థాట్స్లో కన్విక్షన్ ఉంటుంది. కొన్ని కొన్ని ప్యారలల్గా కనిపించకుండా ఉంటాయి చూడండి, దాంట్లో కన్విక్షన్స్ ఉండవు. గట్టిగా ఉంటాయి థాట్స్, పెద్దగా ఉంటాయి థాట్స్, జైగాంటిక్గా ఉంటాయి థాట్స్. ఆ థాట్స్లో, ఆ థింకింగ్లో ఆ కన్విక్షన్ ఉంటుంది. ఆల్ రైట్, ఆల్ రైట్, యు ఆర్ ఆల్ విత్ మీ? తర్వాత జాగ్రత్త గమనించండి, తర్వాత ఆ కాన్షియస్నెస్, కన్విక్షన్ ఎలాగ పనిచేస్తుంది అంటే, ఏదైనా చాలా ప్రాముఖ్యమైన విషయం నీ జీవితంలో జరగాలనుకోండి, అవి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ దట్ విల్ డిఫైన్ యువర్ లైఫ్. ఈ రాత్రి ఎలాగుంటావు చూడు, ఈ రాత్రి నువ్వు ఎలాగుంటావు? చదువుతూ ఉంటావు, చదువుతూ ఉంటావు, పడుకుంటే భయం, చదువుతూనే ఉంటావు, ప్రిపేర్ అయిపోతూనే ఉంటావు. పడుకున్నావు అనుకో, పడుకున్నప్పుడు క్లాస్ రూమ్ కల్లోకి వస్తుంది. ఆ క్లాస్ రూమ్లో కొంతమందికి బికాస్ యు ఆర్ విత్ ద కాన్షియస్నెస్, విత్ ద కన్విక్షన్, సమ్హౌ యు హావ్ టు గెట్ త్రూ. సో సమ్హౌ టు గెట్ త్రూ అన్న దగ్గర, దాంట్లో నువ్వు ఎలాగ ప్రయత్నం చేస్తావు? ఎలాగైనా పరలోకం కింద దిగి వచ్చిన, భూలోకం పైకి వెళ్ళిపోయినా, సమ్హౌ ఐ హావ్ టు గెట్ త్రూ ఇట్, సమ్హౌ ఐ హావ్ టు గెట్ త్రూ ఇట్. చిన్న క్వశ్చన్ అడగమంటారా, నీ ఆశీర్వాదం కోసం, నీ ఆశీర్వాదం కోసం ఎప్పుడైనా పనిచేసావా? చేయకుండా దేవుడు ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేసావనుకో, యూ డోంట్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ విచ్ వర్క్స్ విత్ కన్విక్షన్. ఎంతమందికి కళ్ళు స్లోగా తెరవబడుతున్నాయి, రేపు మీరు అమెరికాకి వెళ్ళాలి, వీసాకి వెళ్ళాలి, ఎంబసీకి వెళ్ళాలి, ఎలా ఉంటుంది? ప్రీవియస్ నైట్ ఆ డాక్యుమెంట్లు తీసి పెట్టుకుంటూ పెట్టుకుంటూ తీసుకుంటూ పెట్టుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ దెన్ యూ థింక్, ఓవర్ థింక్ ఆ కాన్సులేట్ ఆఫీసర్ ఏం మాట్లాడతాడు. సో ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళన్నా, ఈ ఎంబసీకి వెళ్ళేవాళ్ళన్నా వాళ్ళు ఏం చేస్తారు అంటే, జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయో వాళ్ళకి తెలిసిపోతుంది, ఎలా తెలిసిపోతుందో కూడా తెలీదు. అంటే చదివి చదివి, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ మెమరీ ఇన్ ఇండియా, ఇట్స్ నాట్ అ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. దానికి దీనికి ఏం తేడా పాస్టర్ గారు? Real education is a point to reference. It's a point to reference. That's education, that's knowledge. Point to reference ante, for example, is there any chemistry people here?
కెమిస్ట్రీ ఏదన్నా ఒక ఫార్ములా చెప్పరా, కష్టమైన ఫార్ములా. కెమిస్ట్రీయే కష్టం. సమ్ ఫార్ములా C6H12O6 ఏంటి చెప్పండి. ఆల్ రైట్, ఎంతమందికి తెలుసు? నాకు తెలీదు. ఆల్ రైట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటో చెప్తాను. అది ఎలాగ దొరికిద్ది అనే నాలెడ్జ్ ఉన్నది అనుకో, దాట్స్ ఎట్, ఇట్స్ అ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, దట్స్ ఎట్. యూ గో టు గూగుల్ అండ్ యూ టైప్. యూ నీడ్ టు నో హౌ టు టైప్ ఇట్. యూ నీడ్ టు నో హౌ టు సెర్చ్ ఇట్. దట్స్ ఎడ్యుకేషన్. మీరు ఎంతమంది డిగ్రీ చేశారు, ఎంతమంది మాస్టర్స్ చేశారు? ఇప్పుడు అవన్నీ ఏమైనా ఒక బుక్ తీసుకురండి, దాంట్లో ఎలా తీసి మధ్యలో క్వశ్చన్ అడుగుతాను చెప్తారో లేదు చూద్దాం. నో వే. సో నువ్వు ఏం చేస్తావంటే రాత్రంతా ఆలోచిస్తూ ఉంటావు అదంతా. సో ఇట్ ఇస్ కన్విక్షన్. అండ్ నెక్స్ట్ డే యూ గో, సీరియస్ వచ్చేస్తా. All right, praise the Lord, hallelujah. All right, so this is consciousness with conviction. ఒక చిన్న మాట చెప్తాను చూడండి, జీవితకాలం అంతా ఒక పాయింట్ నుంచి యేసు ప్రభు మొదలు పెట్టాడు. పాయింట్ నుంచి మొదలు పెట్టి ఆ పాయింట్ నుంచి ఆయన ఎప్పుడు రోజు చెప్పేవాడు, ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ బి హ్యాండెడ్ ఓవర్, హీ విల్ డై, ఐ విల్ డై, ఐ విల్ డై, ఐ విల్ డై, ఐ విల్ డై. అండ్ హీ వాస్ డే ఇన్ డే అవుట్ టు హిస్ డిసైపుల్స్, వన్స్ హీ స్టార్టెడ్ దట్ డే ఇన్ డే అవుట్ చెప్తానే ఉన్నాడు, ఐ విల్ డై, ఐ విల్ డై, ఆన్ ద థర్డ్ డే ఐ విల్ రైజ్, ఐ విల్ డై, ఐ విల్ డై. అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీటర్ గాట్ అప్సెట్. అండ్ పీటర్ గాట్ చాలు ప్రభు చాలు, ఎన్నాం చాలా సార్లు ఎన్నాం అన్నాడు. ఒకసారి లెట్ ఇట్ బి ఫార్ ఫ్రమ్ యూ, చాలు, స్టాప్ ఇట్ ఫర్ హెవెన్ సేక్. బట్ దెన్ హీ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. హీ వాంటెడ్ దట్ టు హ్యాపెన్. ఆయన ఈ లోకానికి వచ్చిందే చనిపోవటానికి. ఆ చనిపోయే విషయం ఎలాగ జరిగింది అంటే, హీ హ్యాస్ దట్ కాన్షియస్నెస్ విత్ కన్విక్షన్. హీ వాంటెడ్ టు డై ఆన్ ద క్రాస్ and bring salvation to the whole world. Conviction, everybody say consciousness with conviction. Anandi, conviction. Praise the Lord, hallelujah, praise God. You need to, nenu 2-3 maatlu chepta meeku slowga meeku artham avutadi. Bible open chesin tarvata edi chaduvina is your consciousness comes with conviction. Yeah, this need to be done in my life. Jaragali at any cost. Yesu prabhu cheppadu nen pondukovali elagaina. Andaru gattiga rendu chethulu gatti beechi elagaina anandi. Kondamandi adi kuda cheppalepothunnaru, raadu meeku assalu raadu na haami. It will not come because there is a principle. ఒక సిద్ధాంతం ఉన్నది, అది మీ జీవితంలోకి మేనిఫెస్ట్ అవ్వాలంటే. కొంతమంది అండి, ప్రభువా నీ చిత్తం అయితే నాకు కనపడు ప్రభువా, ఆయన అంత ఈజీ అనుకున్నావా? ఎంతమంది చూసారు యేసు ప్రభుని? బట్ ఐ టెల్ యూ విత్ ఎక్స్పీరియన్స్, ఐ టెల్ యూ కెన్ సీ హిమ్ ఇఫ్ ఐ కెన్ మాస్టర్ ఇట్. You can see him. How many of you saw angels? I tell you, you can see with your physical eyes. You need to master it. Nenu oka chinna maat cheptanu, Bible unnadandi, manu nechukuntunnavandi, adi nu anubhavinchaledandi, nee anubhavamloki raledandi. Na simple question ante, inkenduku namuthunnam? ఒకసారి యోహాన్ సువార్త 6:63 చదవండి. ఐ వన్స్ రెడ్ దట్,
సడన్గా గుర్తొచ్చింది. ఐ వన్స్ రెడ్ దట్, సో ఐ రోట్ ఇట్ డౌన్. యోహాన్ సువార్త 6:63 చదవండి, ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి, పర్వాలేదు చదవండి. ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ క్వికెనస్ ద ఫ్లెష్ ప్రాఫిటెత్ నథింగ్. Jesus is saying, the words that I speak to you, they are spirit and life. They're spirit and life. The words of Jesus for me are spirit and life. Ante. Full stop. Period. Dankante. I want you to understand. Ante. Andargatte. Ante. Anani. Nee jeevithamlo aa atma aa jeevam. Spirit and life. The words of Jesus. If you adi kunchuvanna kindaki lagevo devalue chesevo, you will not experience it. I know, experience cheyalem. All right, so you need to really understand the spirit and life word lochi adi nee consciousness ni elpoyi conviction tho nu nammutavu. No, namutav. It is the spirit and life ani. So what will happen? You will become one with it. Please listen, నాకు కొన్ని విషయాలు ఉన్నాయి, నా మాటలు జాగ్రత్తగా. యూ విల్ బికమ్ వన్ విత్ ఇట్, నువ్వు దాంతో ఏకమైపోతావు. యూ విల్ నాట్ డినై ఇట్, యూ కెనాట్ బిట్రే ఇట్. సో కానీ చాలామంది ఏదన్నా అడగగానే జరగలేదు అనుకోండి, దే హరీ టు డివోర్స్ ఇట్. దే డోంట్ రియలీ అండర్స్టాండ్ దట్ ఇట్ నీడ్స్ మాస్టరింగ్. యూ హరీ టు డివోర్స్ ఇట్, కానీ యూ నీడ్ టు నో దట్ ప్రిన్సిపల్ స్టాండ్స్. A consciousness with conviction and a principle, it stands. Praise the Lord. Hallelujah.